నేను యుఎస్ నుంచి తిరిగి వచ్చేసాను నాన్న. ఇక్కడ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అయ్యాను. ఫ్రీగా చూడండి వ్యూ యాప్ లో మాత్రమే. సో లెట్స్ టాక్ అబౌట్ టాక్సీ వాలా. యా, మీ బెస్ట్ మెమరీస్ ఫ్రమ్ టాక్సీ వాలా, లైక్ వాట్ ఇస్ దట్ యు రియలీ రియలీ లవ్డ్ అబౌట్ టాక్సీ వాలా, లైక్ ద బెస్ట్ మెమరీస్ దట్ యుల్ ఆల్వేస్ క్యారీ, లైక్ లైఫ్లో నేను మర్చిపోను అన్నది. ద ఎంటైర్ జర్నీ ఈ 2-3 మంత్స్, 6 మంత్స్ జరిగింది ఆన్ అండ్ ఆఫ్ షూట్. ఎవ్రీ టైమ్ ద షూట్ ఇస్ దేర్ ఐ యూస్ టు ఎంజాయ్, ఎస్పెషలీ నైట్ షూట్స్. నో వెన్ ఎవ్రీ వన్ ఈస్ వర్కింగ్ హార్డ్ ఐ యూస్ టు, నాకు ఎందుకు నైట్ టైమ్స్ అండ్ ఐ కాంట్ స్లీప్ ఎర్లీ. ఫర్ మీ ఆ టైంలో షూట్ ఐ లైక్డ్ ఇట్. ఐ లైక్డ్ ఇట్ అంటే లైక్ కొన్ని మెమరీస్ అక్కడ నుంచి. మెమరీస్ అంటే స్పెసిఫిక్గా ఏం లేదు, దట్ దిస్ ది ఇన్స్టెంట్ హ్యాపెన్ దట్స్ వై లైక్ ఇట్ అన్నట్టుగా లేదు. వెన్ ఎవర్ ఐ గో ఆన్ సెట్ ఈ డిఓపి విజయ్ జోక్స్ వేసుకుంటారు, అప్పుడు కొంచెం నాకు ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారన్న. ఇప్పుడు వెన్ ఐ రిమెంబర్ ఇట్స్ సో స్వీట్, ఐ జస్ట్ లైక్ కాంట్ ఫర్గెట్. నా మేకప్ సెట్ అయ్యేది కాదు, 8 పీపుల్ చేంజ్డ్ ఫర్ మీ మేకప్కి. నో వన్, అందరు కొంచెం డార్క్ టోన్ వేసేవాళ్ళు, ఈ కరెక్ట్ టోన్ దొరికేది కాదు. సో ఎవ్రీ డే ఇస్ టు గో ఆన్ సెట్, నేను వెళ్ళి కూర్చుంటా మేకప్ మ్యాన్ వచ్చి మేకప్ వేస్తాడు, సెట్ అవ్వదు, షార్ట్ రెడీ అవ్వదు, నా షార్ట్ తీయదు. సో లాస్ట్ డే క్రైడ్ ఆఫ్, నా మేకప్ నాకు సెట్ అవ్వట్లేదు. అండ్ 3 డేస్లో రామానాయుడు సెట్ తీసేసారు. రాహుల్ వాజ్ లైక్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సే ఓకే టిల్ ద మేకప్ ఇస్ గుడ్. హీ వాజ్ నాట్ రెడీ టు షూట్ మేకప్ అండ్ వాజ్ నాట్ హ్యాపెనింగ్. లాస్ట్ డే వాజ్ విజయ్ కేమ్ అండ్ హగ్ మీ, డోంట్ క్రై, మేకప్ కోసం ఏడుస్తారు. ఐమ్ లైక్ విజయ్ 3 డేస్ నుంచి వస్తున్నా, ఒక్క షార్ట్ అవ్వలేదు ఇంతవరకు, ఫీలింగ్ సో బ్యాడ్. దెన్ ఫైనల్లీ వీ ఫౌండ్ సమ్వన్. ఐ రియలీ లైక్ దట్ మూమెంట్ వెన్ హీ హగ్ మీ అండ్ కన్సోల్డ్ మీ, డోంట్, రేపు జీవికి వెళ్ళి తెచ్చుకుందాం, ప్లీజ్ డోంట్ క్రై, హీ వాజ్ సేయింగ్. లేదు ఇప్పుడు విజయ్ అప్పుడు వచ్చి హీ వాజ్ నాట్ ఎ బిగ్ స్టార్ లైక్ హీ ఈజ్ రైట్ నౌ టుడే. లైక్ ఇప్పుడు హీ హ్యాస్ అ బిగ్ ఫ్యాన్ బేస్ అండ్ ఆల్ లైక్ రౌడీస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అప్పుడు వెన్ ద షూటింగ్ వాజ్ హ్యాపెనింగ్ ఇట్ వాజ్ జస్ట్ అవుట్ ఆఫ్ అర్జున్ రెడ్డి అండ్ పెళ్లి చూపులు కదా. అప్పటికి ఇప్పటికి విజయ్కి డిఫరెన్స్ ఏంటి? నౌ ఐ ఫీల్ హీస్ మోర్ ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్ ఇన్ టు దిస్ ఫిల్మ్ థింగ్, లైక్ ఆల్వేస్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్, టాకింగ్ అబౌట్ మూవీస్, బ్యాక్ టు బ్యాక్ షూట్స్, లైక్ హీస్ ట్రావెలింగ్ అ లాట్. అప్పుడు ఇంకా కొంచెం చిల్ ఉండే కంపేర్ టు బిహేవియర్ వైజ్ అయితే ఐ డోంట్ సీ మచ్ ఆఫ్ చేంజ్. ఐ వాంట్ టు సీ లైక్ ఏదైనా కొంచెం యాటిట్యూడ్ చూపిస్తే ఐ కెన్ ఆల్సో బిచ్ ఈజ్ నాట్ డూయింగ్ ఈజ్ లైక్ వెరీ కూల్ సేమ్, అలానే ఉన్నాడు.